జగన్మోహన్ రెడ్డి పాలనలో 16 మంది ఐపీఎస్లు జగన్మోహన్ రెడ్డి పాలనకు అంటగాగారని, జగన్మోహన్ రెడ్డికి అన్ని రకాలుగా అనుకూలంగా వ్యవహరించారని, అప్పట్లో ప్రతిపక్షాల మీద వారు కేసులు బనాయించారని అనేటువంటి నెపంతో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 16 మంది ఐపీఎస్లకు మెమోలు జారీ చేసినటువంటి నేపథ్యంలో ఇది ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అలాగే ఆంధ్రప్రదేశ్ డీజీపీ ఆ 16 మంది ఐపీఎస్లకి ఎందుకు మెమోలు జారీ చేశారు అనే దాని మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకమ్మరావు గారు, సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్, సార్ గతంలో అంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో అధికార పార్టీకి అంటగాగారు అనేటువంటి ఉద్దేశంతో 16 మంది ఐపీఎస్ల మీద ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే కొంచెం చర్యలు తీసుకోబోతుందని, అందుకే వారికి మెమోలు జారీ చేశారు అనేటువంటి వాదనలు తెర మీదకి వచ్చాయి. ఏంటి సార్ అసలు ఆ 16 మంది ఐపీఎస్లకి మెమోలు జారీ చేయడం వెనక కారణం ఏంటి అంటే ఏం చెప్తారు అంటే, మీరు ఉదాహరించినట్టుగా గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి వీళ్ళే ప్రభుత్వం అన్న విధంగా, వీళ్ళే ముఖ్యమంత్రులు అన్న విధంగా వీళ్ళు కార్యక్రమాలు నిర్వహించారు. అలాగే ప్రతిపక్ష పార్టీల మీద దౌర్జన్యాలకు వీళ్ళే ప్రత్యక్షంగా చేశారు అనేది చాలా స్పష్టంగా ఈరోజు ఆధారాలు సహా బయటకు వచ్చింది. కాబట్టి దాంట్లో మీకు చెప్తానండి, నేను 3 డీజీపీ ర్యాంక్, ఇద్దరు డీజీపీ ర్యాంక్ వాళ్ళు, అడిషనల్ డీజీపీ సంజయ్ గారు, అలాగే 3 ఐజీపీ, తర్వాత 3 డిఐజీలు, 7 ఎస్పీలు. అంటే ఏ పరిస్థితుల్లో ఈ యొక్క అధికారులు ఐపీఎస్ చదివినటువంటి అధికారులు, ఐపీఎస్ కానీ ఐఏఎస్ కానీ ఐఆర్ఎస్ కానీ భారతదేశ వ్యాప్తంగా ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. అవును, కొన్ని లక్షల మంది పరీక్షలకి రాస్తే అందుట్లో కొన్ని వేల మంది ఉత్తీర్ణులైతే కొన్ని పదుల సంఖ్యలోనే దీనికి మామూలుగా ఈ హోదాకి తగ్గ వ్యక్తులు ఎన్నుకో అర్హతతో పాటు ఎన్నుకోబడతారు. వాళ్ళకి ప్రత్యేకంగా తర్ఫీదు ఇచ్చేసి ఎలా చేయాలి ఏంటనేది భారతదేశంలో ఉన్న అన్ని భాషలు నేర్పి వాళ్ళని ఉద్యోగాల్లో నియమిస్తారు. నియమించినప్పుడు వాళ్ళకి ఈ ఉద్యోగంలో చేరిన కాడి నుంచి రమారమి ఒక 25 సంవత్సరాల దాకా వాళ్ళు 23-24 సంవత్సరాల దాకా ఈ ఉద్యోగ నిర్వహణలో వాళ్ళు ఉంటారు. అంటే ప్రభుత్వాలు అనేవి 5 సంవత్సరాలకి ప్రజాభిమానం ఉంటే కొనసాగుతాయి, లేకపోతే తిరస్కరించబడతారు. కానీ వీళ్ళు నిత్యం ప్రజల్లో ఉండాలి పదవి విరమణ చేసేంత వరకు కూడా. కానీ వీళ్ళు ఈ 5 సంవత్సరాల ప్రజాప్రతినిధులు దోచుకునే విధానాలను చూసుకొని ప్రజలకి ప్రభుత్వానికి అనుసంధానంగా ఉంటూ ప్రభుత్వం చేసే మంచి కార్యక్రమాలు ప్రజల దగ్గరకు తీసుకుని వెళ్తూ పొరపాటున ప్రతినిధులు కనుక ఎవరన్నా ముఖ్యమంత్రి కావచ్చు లేకపోతే మంత్రులు కావచ్చు చట్ట విరుద్ధమైనటువంటి కార్యక్రమాలు ఏదన్నా చేపడితే అది కాదు ఇలా చెయ్యండి అని చెప్పి ముందుకెళ్లాల్సినటువంటి అధికారులు అలా కాకుండా వాళ్ళకు వంతపాడుతూ వంది మాగదులుగా ఉంటూ వాళ్ళ బానిసలుగా, అదే చెప్తున్నా, నిస్సందేహంగా బానిసలుగానే వ్యవహరించేసి వాళ్ళు చేసినటువంటి నిర్వాహకానికి ఈరోజు ప్రతిఫలం అనిపిస్తున్నారు. 2004 నుంచి 2009 మధ్యంతరం వరకు కూడా రాజశేఖర రెడ్డి గారి దగ్గర పనిచేసినటువంటి ఐపీఎస్లు కావచ్చు, ఐఏఎస్ అధికారులు కావచ్చు, ముఖ్యంగా ఐపీఎస్లు లే వాళ్ళు కొన్ని ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఐఏఎస్ అధికారులు చేతలకి వాళ్ళు ఏ విధంగా కారాగార వాసం అనుభవించారో మనం చూస్తూనే ఉన్నాం. మరి ఇది రామారావు గారి ప్రభుత్వంలో కావచ్చు లేకపోతే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో కావచ్చు, అధికారులు ఎందుకు ఇలాంటి ఆరోపణలు ఎదుర్కొని శిక్షలు అనుభవించలేదు? ఏళ్ళ మళ్ళీ తండ్రి తర్వాత కొడుకు అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యంగా ఇప్పుడు ఐఏఎస్ అధికారులు కావచ్చు, ఐపీఎస్ అధికారులు కావచ్చు, వాళ్ళని చూసుకుంటా ఉంటే ఓ జవహర్ రెడ్డి గారు కావచ్చు, వంకటరెడ్డి గారు కావచ్చు, ఓ వాసుదేవరెడ్డి గారు కావచ్చు, ఇప్పుడు ఈ అధికారులు, ఈ 16 మంది అధికారులు కావచ్చు. ఇంతమంది ఎందుకు ఇంతకంటే ఘోరాతి ఘోరం ఏంటంటే న్యాయస్థానాల దగ్గరికి వెళ్ళేసి రాజ్యాంగంలో వాళ్ళ విధులేంటి వాళ్ళ చేత చదివించారు. ఇంతకంటే ఘోరం ఏమైనా ఉంటుందా? 3 ఐపీఎస్ అధికారులు, 2 ఐఏఎస్ అధికారుల చేత న్యాయస్థానం దగ్గర తలలో ఉంచుకోవాల్సిన పరిస్థితి కల్పించింది గత ప్రభుత్వం. అయినా సరే ఇళ్లలో మార్పులు రాకుండా ఇంకా అలాంట కాగారు అంటే అది ఒక జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నిర్వాహకం అనేది నేను భావించట్లేదు.
వీళ్ళల్లో ఆ కోరిక ఉండాలి కదా, మేము ప్రజలకు మేలు చేయాలి, ప్రజలు మమ్మల్ని మేము ఎంతో గౌరవంతో మాకు బాధ్యతలు ప్రభుత్వం అప్పచెప్పింది, ఇన్ని లక్షల మందిలో మేము గొప్పవాళ్ళం కాబట్టి మాకంటూ ఒక విలువ ఉంది, మేము ఇది ప్రజలకు ఇది చెయ్యాలని చెప్పని మాట్లాడుకోవాలి కదా. ఏ వీళ్ళు కనుక అవినీతి పనులు కాకపోతే ఏబి వెంకటేశ్వరరావు గారు లాగా ఎందుకు న్యాయస్థానం మీద పోరాటం చేయట్లేదు, న్యాయస్థానాన్ని ఎందుకు ఆశ్రయించట్లేదు, వీళ్ళ మీద వచ్చిన అభియోగాలు తప్పని ఎందుకు నిరూపించుకోలేకపోతున్నారు? అంటే లోపం ఉందని చెప్పి స్పష్టంగా అర్థమైపోతా ఉంది కదా, అదేదో చాటుమాటు జరిగింది కాదు, కొంత ప్రత్యక్షంగానే కనపడతానే ఉంది కదా. కొలూరు రఘురామరెడ్డి గారు కావచ్చు, లేకపోతే రిషాంత్ రెడ్డి గారు కావచ్చు, వాళ్ళు చూపినటువంటి అత్యుత్సాహం ఎలాంటిది, ఏం జరిగిందో స్పష్టంగా ప్రజలందరూ చూస్తూనే ఉన్నారు కదా, చాటుమాటుగా జరిగిన వ్యవహారాలు అయితే కాదు కదా. అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంతో అంటగాగడమే ఈ 16 మంది ఐపీఎస్ అంట కాగినందుకు కాదు, ప్రజల్ని ఇబ్బంది పెట్టారు, నాయకుల్ని ఇబ్బంది పెట్టారు, వ్యవస్థల్ని దుర్వినియోగం చేశారు. అంటగాగడం అంటే అదే కదా సరిగా, అది వేరు. అంటే వాళ్ళు చెప్పింది చేయటం వేరు, దుర్మార్గాలు చేయటం వేరు. వీళ్ళు దుర్మార్గాలు కూడా సహకరించారు కదా, అర్ధరాత్రి పూట ప్రజా ప్రతినిధుల ఇళ్ల మీదకి వెళ్ళేసి గోడలు దూకెళ్ళేసి తలుపులు బద్దలు కొట్టి వాళ్ళు ఏ విధంగా వాళ్ళని అదుపులో తీసుకున్నారు, ఆ ప్రజానాయకుల్ని వాళ్ళని ఏ విధంగా చూశారు, ఏ విధంగా చేశారని చెప్పి ప్రత్యక్షంగా మన కళ్ళ ముందు కనపడతానే ఉంది కదా. అంట కాగటం అనేది ఒక వేరు, ఏదో వాళ్ళు చెప్పింది చేయటం వేరు, అత్యుత్సాహం ప్రదర్శించారు కదా. ఓకే, అంటే వాళ్ళు చెప్పినవి కూడా చేశారు కదా, వాళ్ళని అడ్డం పెట్టుకుని వీళ్ళు వేల కోట్లు సంపాదించారు. ఇప్పుడు ఇవన్నీ రేపు నుంచి బయటికి రావాలి, వస్తాయి కూడా. వాళ్ళ పేర్లు అడ్డం పెట్టుకొని వీళ్ళకు ఉన్నటువంటి ప్రజలకి మేలు చేయాలనే ఆలోచనతో వీళ్ళు ఏ విధంగా అయితే వాళ్ళు ఉపయోగపడాలనుకుంటారో ప్రజలకి, కానీ ప్రజల్ని ఎలా భక్షించాలో, ప్రజల్ని ఎలా అణచివేయాలో, ప్రతిపక్ష పార్టీ నాయకుల మీద ఏ విధంగా దౌర్జన్యం చేయాలో, వాళ్ళ ఆస్తుల్ని ప్రజల ఆస్తుల్ని ఏ విధంగా కొల్లగొట్టాలో, ప్రభుత్వానికి సంబంధించినటువంటి గనులు కావచ్చు లేకపోతే భూములు కావచ్చు వీళ్ళు ఏ విధంగా దారాదత్తం చేసుకోవచ్చు, అలాగే దళితులకు సంబంధించిన భూములు కావచ్చు, ప్రభుత్వం దానం చేసిన భూములు కావచ్చు, వాటిని రూపురేఖలు మార్చి అమ్ముకోవడానికి వీళ్ళని కూడా అవకాశం కలగజేసి ఏ విధంగా చెయ్యాలో చేసిన వ్యక్తులు ఉన్నారు కదా వీళ్ళు, దానికి సహకరించారు కదా, ఐఏఎస్లు సహకరించారు బలవంతంగా, ఐపీఎస్లు అంటే నాకున్న సమాచారం ప్రకారం వాళ్ళ యొక్క కార్యాలయాలకు పిలిపించేసి బలవంతంగా సంతకాలు పెట్టించుకున్నారు, బెదిరించారు, భయపెట్టారు, వాళ్ళ మీద లేనిపోయిన అభియోగాలు మోపారు, దారికి రాని వాళ్ళని కూడా దారికి తెచ్చుకునే విధంగా వాళ్ళు ఏ విధంగా చేశారు. సార్, ఇప్పుడు ఈ 16 మంది ఐపీఎస్ల మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు తీసుకోబోతుందని, అందులో భాగంగానే వారికి మెమోలు జారీ చేసింది అనేటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి, దీన్ని ఏమంటారు? వాళ్ళని మెమోలు ఇవ్వటమే కాకుండా వాళ్ళు మీరు ఇంటికాడ కూర్చోవడం కాదు, మీరు రోజు వచ్చేసి ఉదయం పూట సాయంత్రం పూట ఇక్కడ సంతకాలు పెట్టి వెళ్ళండి అని చెప్పి అని అన్నారు అంటే మీ దగ్గర అంటే మీ సేవలకు మాకు అవసరం లేదు అని దానికంటే కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా చెప్పినట్లు మీ కింద స్థాయి ఉద్యోగస్తులు మీకు రోజు నమస్కారం పెట్టి దొరాన్ని పిలిపించుకునే మీరు ఈరోజు ఆ కింద స్థాయి ఉద్యోగస్తుల దగ్గరికి వెళ్ళి తలకాయ ఉంచుకొని కూర్చునే దౌర్భాగ్య స్థితి వచ్చిందంటే మీరు ఏం చేశారో ఒకసారి మీరు ఆత్మపరిశీలన చేసుకోండి, ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోండి. మీ స్థాయి ఏంటి ఈరోజు, మీకున్నటువంటి స్థాయి ఏంటి, లేదు మీ కుటుంబ సభ్యుల పరిస్థితి ఏంటి, మీ బంధువుల పరిస్థితి ఏంటి, మీ స్నేహితుల పరిస్థితి ఏంటి? నిన్నటిదాకా మా స్నేహితుడు మా బంధువు డీజీపీగా ఉన్నారనో లేకపోతే ఎస్పీగా ఉన్నారనో డిఐజీగా ఉన్నారనో ఐజీగా ఉన్నారనో గర్వంగా చెప్పుకున్నారు కదా మీ వాళ్ళు. ఈరోజు మీ పరిస్థితి ఏంటి? ఈరోజు రేపు పొద్దున ఏదన్నా ఒక వేడుకకి మీరు వెళ్తే స్వాగతంగా ఎదురొచ్చి స్వాగత సత్కారాలు చేసిన వ్యక్తులు మిమ్మల్ని చూసి ముఖం పక్కకు తిప్పుకుంటే మీ పరిస్థితి ఏంటి? ఇది ఒకసారి ఆలోచించుకోవాలి కదా. నిస్సందేహంగా ఆ ప్రభుత్వానికి అంటగాకడమే కాకుండా వాళ్ళు ఒకటి చేస్తే వీళ్ళు 10 చేశారు, ఎందుకంటే మార్గాలు ఉన్నాయి కదా వీళ్ళకి, తప్పించుకోవచ్చు, రేపు అధికారంలో వాళ్ళనే ఉంటారనే ధైర్యంతో వీళ్ళు చేశారు కాబట్టి నిస్సందేహంగా శిక్ష అనుభవిస్తారని అయితే నేను భావిస్తున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.